హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి టాప్ 25 బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడతాయి, చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం అన్ని సబ్జెక్ట్స్ పైన డీటెయిల్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అనేవి తెలుగు వర్షన్లో అండ్ అలాగే ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఉన్నాయి. సో మీకు ఇంగ్లీష్ వర్షన్లో కావాలి అనుకున్నట్లయితే ఇంగ్లీష్ వర్షన్లో చదువుకోండి, లేదు తెలుగులోనే కావాలి అనుకున్నట్లయితే తెలుగులో చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ విభాగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మిగిలి ఉన్న భూభాగాన్ని నిర్దేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, సెక్షన్ 4 విభాగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి ఉన్న భూభాగాన్ని నిర్దేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ విభాగంలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించబడినది? ఆన్సర్ ఆప్షన్ 4, సెక్షన్ 18, సెక్షన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపుపై సలహా కమిటీ యొక్క రాజ్యాంగానికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ విభాగము అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, సెక్షన్ 80 అనేటువంటి విభాగము ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం విభాగంలోని రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపుపై సలహా కమిటీ యొక్క రాజ్యాంగాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెక్షన్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 D 371 అమల్లో కొనసాగడం గురించి ప్రస్తావించింది? ఆన్సర్ ఆప్షన్ 2, సెక్షన్ 97, సెక్షన్ నెంబర్ 97. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ విభాగం ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ గురించి ప్రస్తావించింది? ఆన్సర్ ఆప్షన్ 1, సెక్షన్ నెంబర్ 46, సెక్షన్ నెంబర్ 46. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ ప్రకారము ఏపీ తెలంగాణ శాసనమండళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 169 శాసనమండళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రాష్ట్రాలకు మరియు వాటి ఏర్పాటుకు రోజులకు సంబంధించిన తప్పుడు ప్రకటనను కనుగొనండి. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ జూన్ 2, 2014 ఏర్పడింది అనేటువంటి ఆప్షన్ 1లో ఉన్నటువంటి వాక్యము లేదా ప్రకటన తప్పుగా ఇవ్వబడింది. సో కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 14వ ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారము ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల కాలానికి రెవెన్యూ లోటు మంజూరుగా ఎంత చెల్లించాలి? ఆన్సర్ ఆప్షన్ 2, 22,113 రూపాయలు చెల్లించాలి. నెక్స్ట్ క్వశ్చన్, పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, 11 రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది, అంటే పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 3, మార్చి 2014 ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని సెక్షన్ 84 కింద గవర్నర్కు కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సలహాదారులను నియమిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, 2 సలహాదారులను నియమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ యొక్క 13వ షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఏ ప్రధాన నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 2,
దుగ్గిరాజుపట్నం నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4. ఆంధ్రప్రదేశ్ జనాభా నిష్పత్తి 58.32 అండ్ తెలంగాణది 4.68. సో రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి 58.32 41.68. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1, 25. 25 లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము యొక్క ఏ షెడ్యూల్లో శిల్పారామము ఆర్ట్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 3, 10వ షెడ్యూల్. 10వ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో శిల్పారామము ఆర్ట్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం యొక్క ఏ షెడ్యూల్ బొగ్గు చమురు మరియు వాయువు మరియు విద్యుత్ ఆస్తులతో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, 12వ షెడ్యూల్ వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ యొక్క వాటాలో ఏపీ వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 0. అంటే ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి వాటా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు? ఆన్సర్ ఆప్షన్ 2, జనాభా నిష్పత్తిలో రాష్ట్రాల మధ్య విభజించబడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు భత్యాలు జనాభా నిష్పత్తిలో రాష్ట్రాల మధ్య విభజించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారము 1950లోని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జాబితా నుండి ఏ కులము తొలగించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1, బేడ జంగం అనేటువంటి కులము తొలగించబడింది. దీనినే బుద్గా కులం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని ఏ విభాగము ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విభజన విధానాన్ని నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, సెక్షన్ 53, సెక్షన్ నంబర్ 53. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని సెక్షన్ 26 ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుత 175 నుండి ఎంతవరకు పెంచవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, 225. సో ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుత 175 నుండి 225 వరకు పెంచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయే సమస్యల కారణంగా పునర్వ్యవస్థీకరణ సమయంలో ఎన్ని మండలాలు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు అనుసంధానించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 7. నంబర్ 7, 7 మండలాలు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు అనుసంధానించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వివిధ నిధుల జాబితా ఎందులో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, 7వ షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం యొక్క షెడ్యూల్ 9లో పేర్కొన్న కార్పొరేషన్ యొక్క ఆస్తులు మరియు బాధ్యతల విభజన విధానాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ విభాగము నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, సెక్షన్ 71, సెక్షన్ నంబర్ 71. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని ఏ విభాగము ఏపీఎస్ఎఫ్సి విభజనతో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, సెక్షన్ 70, సెక్షన్ నంబర్ 70.
70వ సెక్షన్ అనేది ఏపీఎస్ఎఫ్సి విభజనతో వ్యవహరిస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ముఖ్యమైన ప్రశ్నలు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ మా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి, అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు చేసినటువంటి అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయబడ్డాయి, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అందరికంటే ముందు మా యొక్క వీడియోస్ మీరు చూసేటువంటి అవకాశం పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టైం, హ్యావ్ నైస్ డే, బాయ్ బాయ్.